తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో భూతగాద బాధితులు యూటర్న్ తీసుకున్నారు. తమపై దాడికి మోహన్ బాబుకు సంబంధం లేదని తెలిపారు. సమాచారం లోపం వల్లే మోహన్ బాబు పేరును పొరపాటుగా చెప్పామన్నారు. విద్యానికేతన్ విద్యా సంస్థల మాజీ ఉద్యోగి తమపై దాడికి మనుషులను పురమాయించాడని మోహన్ బాబుతో ఎలాంటి గొడవలు లేవన్నారు. తమ ప్రాంత అభివృద్ధికి మోహన్ బాబు ఎంతగానో పాటుపడ్డారని ఎంపీటీసీ బోస్ ఉప సర్పంచ్ మౌనిష్ వివరించారు. అయితే రంగంపేటలో డీకేటీ భూమి వ్యవహారంలో ఉప సర్పంచ్ మౌనిష్ ఎంపీటీసీ బోస్లపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన ఆరుగురిలో ఒకరిని పట్టుకుని పోలీసులు అప్పగించారు స్థానికులు. పట్టుబడ్డ హేమంత్ నుంచి కర్రలు పెట్రోల్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాడికి పాల్పడింది నటుడు మోహన్ బాబుకు చెందిన బౌన్సర్స్గా బాధితులు ఆరోపించారు. పూర్తి సమాచారం తెలుసుకున్న వారు మోహన్ బాబుకు ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇతను 7 గంటలకు ఇంటికి వచ్చాడు. జరుకొండ జరుకొండ ఈ నంబర్ ఎవర్దను మేము చెక్ చేసాం. ఒక సెకండ్ నంబర్ ఇది నంబర్ బండి కాల్ చేయమని చెప్పి పెట్రోల్ నిన్న 6:27 కి నా ఫోటో మా ఎంపీటీసీ మా మామగారి ఫోటో పంపించారు. ఇతను 7 గంటలకు ఇంటికి వచ్చాడు. జరుకొండ జరుకొండ ఈ నంబర్ ఎవర్దను మేము చెక్ చేసాం. ఒక సెకండ్ నంబర్ ఇది నంబర్ బండి కాల్ చేయమని చెప్పి పెట్రోల్ ఇది ఫోన్ నిన్న రా టైం అతను పట్టుకో మా మీద దాడి చేసిన అతను పట్టుకోవడం జరిగింది. అతన్ని ఫోన్ను పరిశీలించినంత అప్పుడు మాకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఒకటి జరిగింది. అతనికి విద్యానికేతనలో పనిచేస్తున్న ఎక్స్ ఎంప్లాయీ ఒక అతను నా ఫోటో బామతి మౌనిస్ ఫోటో పెట్టడం జరిగింది. ఆ మిస్కమ్యూనికేషన్తోనే ఇన్స్టిట్యూట్ పేరు కానీ అదేవిధంగా పెద్ద ఆయన పేరు కానీ మోహన్ బాబు గారి పేరు కృష్ణబాబు పేరు మేము ఎక్కడ వాళ్ళు మేము వాడడం జరిగింది. అది చిన్న మిస్అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ అది. మాకు వ్యక్తిగతంగా అయితే పెద్ద ఆయనతో కానీ ఇన్స్టిట్యూట్తో కానీ విష్ణుబాబుతో కానీ ఎవరితో కూడా విభేదాలు ఏం లేవు. వాళ్ళు మమ్మల్ని బాగా గౌరవిస్తారు. అదేవిధంగా మేము వాళ్ళతో మంచిగానే ఉంటాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా ఏముందంటే వాళ్ళ వల్లనే. అంతేగాని ఎప్పుడూ మేము విభేదాలు అంటూ ఏం లేవు వాళ్ళ మీద. మాకు చిన్న మిస్కమ్యూనికేషన్. అక్కడ పనిచేస్తాను ఒక ఎగ్జాంపుల్ అయ్యి ఫోన్ పెట్టడం వల్ల మాకు తెలియదు అక్కడ ఆయన నిలిచిపోయాడని కూడా మాకు తెలియదు.